హలో అండి, ఈరోజు ఉసిరికాయ దీపం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఉసిరికాయలు నేతిలో నానబెట్టిన ఒత్తులు తమలపాకుల్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ పైభాగంలో చెక్కు తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా లోతుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేతిలో నానబెట్టిన ఒత్తులని ఉసిరికాయ పైభాగంలో ఏర్పరచుకోవాలి. ఉసిరి దీపాన్ని గనక ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు అలానే పౌర్ణమి నాడు ఏ రోజైనా కూడా ఉసిరి దీపం వెలిగించినట్లయితే ఆ పరమశివుడి ఆశీర్వాదాలు, శ్రీ మహావిష్ణు యొక్క దీవెనలు, లక్ష్మీ కటాక్షాలు మనకెల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఆ పరమశివుడికి ఎంతగానో ఇష్టమైన ఉసిరి దీపంతో ఈ కార్తీక మాసంలో తప్పకుండా పూజలు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్నాక గంధం అలానే కుంకుమతో ఉసిరికాయలకి బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ బొట్టు పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా ఉసిరికాయ దీపం జతగా పెట్టాలి, ఒక్కటి పెట్టకూడదు. జతగా ఒక జత లేకపోతే రెండు జతలు పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నట్లయితే లెక్క ఏమీ అవసరం లేదు. తర్వాత మనం ఏ చోట అయితే ఉసిరి దీపం పెట్టాలనుకుంటామో, తులసి కోట ముందు లేకపోతే దేవాలయాల్లో, ఈ విధంగా ముగ్గు వేసుకొని తమలపాకులు పసుపు కుంకుమ వేసుకున్నాక కొద్దిగా బియ్యం వేసుకోవాలి తప్పనిసరిగా. ఈ విధంగా బియ్యం వేసుకొని బియ్యం పైన ఉసిరికాయలను పెట్టేసుకొని దీపారాధన చేయాలి. ఈ విధంగా జతలుగా ఉసిరికాయల్ని పెట్టుకున్న తరువాత దీపం వెలిగించేసుకోవాలి. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత అక్షతలతో అలానే పూలతో ఉసిరికాయలకి పూజించుకోవాలి. దీపం ధూపం నైవేద్యంతో పూజించుకున్న తర్వాత నమస్కరించుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.